సో ఇకపోతే మీ సమవుజ్జీలు అంటే అంటే అప్పట్లో మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్నపూర్ణమ్మ గారు వైవిజయ్ గారు వీళ్ళిద్దరూ ఒక రకంగా మీకు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు కదా ఇద్దరు ఎప్పుడు అంటే ఆర్టిస్ట్లుగా కొంతమంది షేర్ చేసుకోరు మేము అన్నీ షేర్ చేసుకుంటాం వాళ్ళ కష్ట సుఖాలు కానీ వాళ్ళ మామూలు ఇంటర్ ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ అవన్నీ మనం మేము మాట్లాడుకుంటాం ఓకే నా ఇది ఇది నేను ఇలా చేయాలనుకుంటున్నాను ఇది ఇన్వెస్ట్ చేశాను ఇట్లా అంతా మాట్లాడుకుంటాం వైవిధ్య గారు అన్నపూర్ణ గారు ఇద్దరు ఆ రోజుల నుంచి బాగా మంచి ఫ్రెండ్స్గా బాగా ఉంటాం వాళ్ళిద్దరి కంటే కూడా అన్నపూర్ణ గారు ఒక అక్కలాగా ఒక అక్కే అనుకోండి అక్కే మా అక్క లేని లోటు ఆవిడ తీరుస్తుంది అనుకుంటాను నేను మనస్ఫూర్తిగా ఎందుకంటే అండి ఆవిడ చిన్న చిన్న విషయాలు కూడా ఖచ్చితంగా చెప్తుంది ఇలాగ ఉండు అలా చెయ్యి ఇలా అప్పుడు మనకి నొప్పి అనిపించదు నేను కూడా ఆవిడ్ని అది ఏం కాదండి ఏంటి మీరు అని వాదాపవాదాలు చేసుకుంటూ ఉంటాం ఆ లోపల నేను అన్నపూర్ణ ఆవిడ అన్నపూర్ణ నేను శ్రీలక్ష్మి అనుకో ఏంటి ఆవిడ మాట్లాడుతుంది నేను మాట్లాడుతున్నాను ఆవిడ అనుభవపూర్వకంగా మాట్లాడుతుంది నేను అనుభవించి అది కాదండి ఏదో ఒక వాదాపవాదాలుగా మాట్లాడుకొని ఫ్రెండ్షిప్గా ఉండి ఇది మంచి ఇది చెడు ఇలా చేసుకో అలా చేసుకో ఇది జాగ్రత్త పడు అలా ఉండు ఇలా ఉండు ఆరోగ్యం చూసుకో అవన్నీ అంత ఇదిగా ఇప్పుడుండే ఆర్టిస్టులకు నాకు తెలియదండి మేము ఆ రోజుల నుంచి అలా ఉంటున్నాం అలా ఉంటామన్నమాట ఆ ఇది ఉండడం కూడా అదృష్టంగా అనుకోవాలి కదా అంటే ఏదైనా బాధల్లో కూడా అన్నపూర్ణ గారు అన్నపూర్ణ గారు ఎక్కువ ఈవిడ ఉంటుంది కానీ ఈవిడ ఫ్రెండ్లీగా ఉంటుంది ఈవిడకు కూడా చెప్పుకుంటాం కానీ ఈవిడ సజెషన్లు ఇచ్చేంత ఆవిడ చేయదు ఎందుకంటే అంత మేము ఆ రోజుల్లో ఇచ్చుకునేవాళ్ళం ఆ రోజుల్లో మాట్లాడుకునేవాళ్ళం ఇప్పుడు మధ్యలో ఆవిడ కొంచెం డిస్టెన్స్ అయిపోయింది నేను ఇక్కడ 10 ఇయర్స్గా ఉన్నాను కాబట్టి ముగ్గురు కలిస్తే మళ్ళీ ముగ్గురు మాట్లాడుకుంటాం కసురుకుంటాం తిట్టుకుంటాం జాలీగా మాట్లాడుకుంటాం అది వేరే పర్సనల్గా నాది ఏదన్నా సీరియస్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే ఆవిడకి చెప్పుకుంటాను ఆవిడ కరెక్ట్గా ఇది ఇది అని చెప్తుంది ఇలా చేసుకో అలా చేసుకో ఇలా జాగ్రత్త పడు అంతే ఆవిడ దగ్గరే నేను షేర్ చేసుకుంటానండి ఇంకెవరిది మా ఇంట్లో ఒక ముఖ్యమైన వ్యక్తితో అంతే ఇంకెవరితోనే షేర్ చేసుకోను ఎందుకు చేసుకోవడం ఇంకా ఏదైనా సరే అండి ఇవాళ రేపు చాలా మనం ఏదైనా మాట్లాడితే అది చిలవలు పలవక ఊహించేసుకుంటున్నారు ఏమన్నా ఇంత ఉంటే ఇంత రాసేస్తున్నారు ఎందుకు ఆ ఇది అనేసి నేను మొన్న ఆలీతో సరదాగా కూడా చెప్పాను ఇలాగా గోడకి ఆ బాబా గోడకి నేను ఇంకేం చెప్తాను ఆయనకే మొరబెట్టుకుంటాను ఏం మాట్లాడినా కూడా ఆయనకే ఇది ఈ రోజు ఇలా జరుగుతుందని ఆయన చెప్పేసి వస్తానండి ఇవాళ ఇంటర్వ్యూ జరుగుతుంది నువ్వే ఉన్నావు నువ్వే ఏం చేస్తావో అది చెయ్యి అదేలేండి అని మాట్లాడేసి వస్తానండి ఆయనతో మాట్లాడినంత తృప్తి ఇంకా నాకు ఏది ఉండదు పర్సనల్ లైఫ్ లో ప్రొఫెషనల్గా అంటే కెరీర్ పరంగా కావచ్చు లేదా పర్సనల్ లైఫ్లో మోసపోయిన సందర్భం ఏంటండి మోసపోయిందంటే అండి నేను ఒకటి చెప్తా బయట ఎక్కడ మోసపోలేదండి మా ఇంట్లో వాళ్ళతోనే నేను మోసపోయా ఏం చెప్తామండి ఇంకా వాళ్ళు సిస్టర్స్ అయిపోయారు ఎవరి దగ్గర మోసపోలేదు అది బాధ్యత అనుకోవచ్చు అది ఇంకంతే నేను పెద్ద ఇష్యూగా కూడా తీసుకోవట్లేదు బాధ్యత అనుకోవచ్చు అది ఒక అందుకు అదృష్టమే అనుకుంటాను ఎందుకంటే బయట వాళ్ళు ఏదో తినేసి బయట వాళ్ళు మోసం చేశారు బయట వాళ్ళు వెన్న పొడిచారు అనేది లేకుండా ఏదో తింటే తిన్నారులే మా చెల్లెళ్ళే కదా అదేలేండి ఆ సందర్భం అనుకూలంగా వాళ్ళు చేయాల్సి వచ్చింది చేశారు అది నేననే కదా చేశారు వేరే వాళ్ళు అయితే చేసి ఉంటారు కదా వేరే వాళ్ళు ఇంటికి వెళ్ళి చేయడానికి కూడా ఆస్కారం లేదు కదా అని తర్వాత రియలైజ్ అయ్యా సరే పోనీలే ఆ తప్పు ఒప్పు వాళ్ళ మీద వదిలేద్దాం ఆ నిర్ణయం వాళ్ళే తీసుకొని అంతే కదండి ఓకే ఓకే మోసపోవడం అనేది జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది ఎవరికో ఒకరికి ఏదో ఒక విధంగా నాకు ఈ విధంగా జరిగింది అనుకుంటాను అంతే కానీ నేను ఇది అంటే కొంత ఫైనాన్షియల్గా కొన్ని విషయాల్లో వాళ్ళు ఇబ్బంది గురి చేసినప్పుడు మీరు ఈ డబ్బులు కట్టాల్సి వచ్చినవి కూడా ఉన్నా అదే అంటున్నానండి అదే మోసపోవడం అదే ఫేస్ చేయడం కానీ నాది రెస్పాన్సిబిలిటీ లేదు అంటానికి కూడా వీల్లేదు కదా మీరు ఆ సిచ్యువేషన్లో లేదండి మరి ఇప్పుడు నన్ను చూసే కదా వాళ్ళు ఏదన్నా చేసి ఉంటారు అదే అందుకని నేను లేదు అనడానికి కూడా నేను ఆస్కారం లేదు
రెడ్ అండ్గా నేనే దొరుకుతాను. అదే 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 ఎవరికైనా సరే. కానీ మీ నవ్వు వెనక చాలా విషాదం ఉన్నాయి. ఉంది ఉంది కాబట్టి ఉందండి. అదే నాకు లెసన్స్ అండి. నేను నిజంగా ఎంత అమాయకంగా వచ్చానో అంత అనుభవం పూర్వకంగా నాకు నేర్పించేసరి నేర్చుకున్నాను కూడా. ఇంకా కూడా నాకు కొత్త కొత్తవి ఫేస్ చేస్తుంటే టిల్ అండ్ డెత్ వరకు నాకు ఇలాంటివి చూస్తూనే ఉండాలేమో. ఎంత మేధావితనంగా ఉన్న ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఫేస్ చేస్తూ ఉంటారేమో. మనం ఎంత అడుగడుగు వేయలేము కదండి, చూసి చూసి ఆచి తూచి వేయలేము. ఏదో ఒక విధంగా వెళ్ళిపోతున్నప్పుడు టక్ అని తగిలినప్పుడు అబ్బా అనిపిస్తున్నప్పుడు అనిపిస్తుంది అయ్యో ఈ జాగ్రత్త తీసుకోలేదే. నిజంగా చెప్తున్నా అండి, నేను నా జీవితంలో ఒక్క టీనగర్ ఇల్లు, ఒక ఇండివిజువల్ ఇల్లు దేవుడిచ్చింది, ఎక్కువ డబ్బు ఇవ్వలేదండి. దోషుళ్ళు ఎంత ఉందో అంతే. ఆ దోషుళ్ళని మనం ఎంత దేవుడిస్తాడన్నా ఇలా అంటే ఆ దోషుల నుంచి ఇలా వెళ్ళిపోతుంది అంతే. ఎంత ఇచ్చినా ఇలా వెళ్ళిపోవడమే కానీ ఆ దోషుళ్ళదే చివరి వరకు మిగులుతుంది మనకి అంతేనా. ఇంతే మిగులుతుంది, ఇదే మిగులుతుంది, ఇది మిగిల్చు కడ చేరే వరకు మన జీవిత చివరాఖరి వరకు ఇది మిగిల్చి నన్ను గౌరవంగా నిలబెట్టి తీసుకెళ్ళు అంతే నేను కోరుకుంటాను. ఎప్పుడు ఇది ఎప్పుడైతే ఇలా ఇలా అవుతుందో ఇక్కడి నుంచి పోతూనే ఉంటుందండి, పోతూనే ఉంటుంది. నేను ఎంత సంపాదిస్తే మాత్రం ఏం ప్రయోజనం, మళ్ళీ చివరాఖరికి దక్కేది ఇంతే. ఆ ఇంత అంతలోనే నన్ను ఉంచుడు ఆయన అని అంటాను నేను. కానీ కెరీర్ బిగినింగ్లో అండి, అంటే మీకు అదే అదే చెప్పబోతున్నాను. ఒక టీ నగర్ ఇల్లు, ఒక వలసరవాకం ఇల్లు, నేను చేసిన తప్పు అనేది. ఈ టీ నగర్ ఇల్లును వలసరవాకం ఇల్లు దేవుడు ఇచ్చాడు కదా, ఇచ్చింది చాలని తృప్తి పడవచ్చు కదా. ఇప్పుడు నేను వలసరవాకం ఇంటిని ఫుల్గా అద్దెకిస్తే 40,000 అలా వస్తాయి. నేను హైదరాబాద్కి రావడానికి కారణం చెప్తున్నా. ఎందుకంటే అండి, ఇప్పుడు సీరియల్స్ అన్నీ చక్కగా చేసిన దాన్ని ఉన్న ఫలంగా నేను సీరియల్స్ అన్నీ అక్కడ చేయకూడదని చెప్పేసేసరికి నేను ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ రావడానికి కూడా ఎందుకు ఎలా వచ్చానంటే ఇగో ఈ ఇల్లు ఉంటే చాలు నాకు. అసలు ఆ టీ నగర్ హార్ట్ ఆఫ్ సిటీలో ఒక ఫ్లాటు, అది 1.5 crores ఇప్పుడు చేస్తుంది అది. అలాంటిది నేను ఒక ఇండివిజువల్ ఇల్లు, అందులో ఒక 40,000 వస్తుంది నాకు. నేను హార్ట్ ఆఫ్ సిటీలో నేను ఉండగా నేను ఆ ఇంటికి 20,000 ఇచ్చినా కూడా అంత వాల్యూ చేసే ఇల్లు అన్నమాట. అందులో నేను ఉంటూ ఈ ఇల్లు నేను 40,000 వస్తే నాకు చాలు, ఇక్కడ దాకా రాకర్లే కదండి నా మనసుకి. నాకు 40,000 చాలు, అలాంటిది తృప్తి పడాలి. మనం ఇంత జీవితం వేయలేము కదా, ఉన్నదాన్ని తృప్తి పడాలి. ఇంకా చేసే ఏదైనా దేవుడు కార్యక్రమాలు ఉంటే అవి చేసుకోవాలి. ఇంకా ఎంతకాలం ఉంటాము, ఆ పుణ్యకాలం అంతా చూసుకుని కడ తెరిచిపోవాలి అని నా కోరిక. అలాంటిది తిరగదీసేసాడు దేవుడు. ఏం చేశాడు, ఇప్పుడు ఈసీఆర్లో నేను కాలు పెట్టకూడదు అనుకున్నా. ఈసీఆర్ అంటే రిసార్ట్, ఒక రిసార్ట్. ఆ రిసార్ట్లో నేను కాలు పెట్టకూడదు న్యాయంగా పెట్టా. టైం పెట్టి అక్కడ అందులో ఇల్లు హాఫ్ గ్రౌండ్ కొన్నాను. హాఫ్ గ్రౌండ్ కొని హాఫ్ గ్రౌండ్లో డ్యూప్లెక్స్ హౌస్ కట్టాను. కట్టిన తర్వాత ఈ రెండు ప్లగ్ చేశానండి. ఓకే, టీనగర్ ఇల్లు, వలసరవాక ఇల్లు ప్లగ్ చేశాను. ప్లగ్ చేసి 30,000 నెలకి డ్యూ కట్టాలి అది. నేనేమనుకున్నాను, ఈ ఇల్లు కట్టేసి ఇల్లు అమ్మేస్తే వచ్చిన లాభంతో ఇది ఇడిపించేస్తే వచ్చిన లాభంతో ఏదో బ్యాంక్లో వేసేసుకుందాంలే, ఏదో చేయగలే తెలుసో తెలియక చేసేసాము. ఆ ఇంటిని మళ్ళీ సేల్ చేసేస్తే మన ప్రాపర్టీలు మనం ఇడిపించేసుకోవచ్చు అనుకున్నా. అదేమైంది, ఇరుక్కుపోయి మేము నెల నెల 30,000 డ్యూ కట్టలేక చక్రవడ్డి పడిపోయి 35 lakhs అయిపోయింది. 35 lakhs అయిపోయేసరికి ఇది అమ్ముడు పోదు, అక్కడ కట్టలేను. ఆ రెండు ఇరుక్కుపోయినాయి, ఉన్న ప్రాపర్టీలు ఆ రెండు ఇరుక్కుపోయినాయి. ఇప్పుడు నేను ఏం చేయాలని ఆ టీ నగర్ ఇల్లు అమ్మేశాను. టీ నగర్ ఇల్లు 45 lakhs అమ్మేశాను. ఇప్పుడు అది అంటే పరిష్కారం అయిందా? పరిష్కారం ఇంకంతే. ఆ ఇల్లు ఆ తర్వాత మొన్న అమ్మానండి, మొన్న. అమ్ముడు పోలేదు అది, అమ్ముడు పోలే. ఈసీఆర్ది అమ్ముడు పోలా. అమ్ముడు పోయేసరికి వడ్డీ ఎక్కువ అయిపోతుంది. 35 lakhs అయిపోయిందండి చక్రవడ్డీ, ఆ వడ్డీ ఈ వడ్డీ. చూశాను ఇంకేం లేదు. హార్ట్ ఆఫ్ సిటీ ఇల్లు అమ్మేశాను. అది అమ్మేసిన తర్వాత ఇక నాకు ఉండేది ఒక్క ఇల్లు, ఆ వలసరవాకు ఇల్లు ఒక్కటే. నేను ఆశ పడకపోతే, అనవసరంగా ఆలోచన రాకపోతే, వీళ్ళందరూ తిట్టారు అన్నపూర్ణ గారు, వీళ్ళందరూ ఎందుకు సముద్రం ఒడ్డు దగ్గర నీకు ఎందుకు ఆ ఇల్లు,
ఎందుకు నువ్వు కాలు పెట్టావు? ఏం నేను కావాలని పెట్టలేదండి, కర్మ అలా నెత్తి మీద కూర్చొని పెట్టించింది. ఇప్పుడేమో అది అమ్ముడుపో అని అంటుంది. ఇప్పుడు 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 ఈ అమ్ముడుపోతే నేను అప్పులు పాలైపోతాను, అందుకనే ఈ హార్ట్ ఆఫ్ సిటీ ఇల్లును అమ్మేశాను. మా తమిళ్లో ఒకటి ఉంది, అరసన నంబి పురుషుని విట్ట కథ. అరసని నంబి పురుషుని విట్టింది, వదిలేసిందంట. అలా అయిపోయింది నాకు. అది అక్కడో ఈసీఆర్లో ఉండే ఊరి చివరి ఉండే ఇల్లుని పట్టుకొని దీన్ని వదిలేశాను. ఎవరండి రాంగ్ గైడెన్స్? అది కర్మ. అంటే మీకు తెలిసిన వాళ్ళేనా రాంగ్? మన ఇండస్ట్రీ వాళ్ళేనా? ఇండస్ట్రీ వాళ్ళేనండి. అందులో తీసుకో, అందులో బాగుంటుంది, అలా ఇరికిచ్చేశారు. ఏదోనండి, ఇది మీతో మాట్లాడాలని ఉంది, ఇలా మాట్లాడాలి కదా. మళ్ళీ ఆ ఇల్లు అమ్మకపోతే నేను ఇక్కడ మాట్లాడను రాను కదా. ఏదో ఒక ఇది చేస్తాడు దేవుడు. కానీ వచ్చినందుకు నేను ఇక్కడ ఏమి నష్టపోలేదు. వచ్చినందుకు నేను నష్టపోలేదు. ఈ మధ్యనే నేను అమ్మేశాను, చాలా డెడ్ చీప్ కి అమ్మేశాను. 25 లక్షలకు అమ్మేశాను ఆ ఇల్లు. అక్కడది సముద్రం. లాస్ట్ లో అమ్మేశాను. ఇంకా ఒక్క రోజు పడుకోలేదండి, ఒక్క రోజు నిద్ర చేయలేదు. ఉంచుకోవడం ఎందుకండి? డెడ్ ఇన్వెస్ట్మెంట్ అండి ఇది. అది డెడ్ ఇన్వెస్ట్మెంట్, నాకు పనికిరాదు. నేను ఇక్కడ ఉన్నాను, సరే అది అమ్మినా అట్లీస్ట్ ఇక్కడ పెట్టినా ఇక్కడైనా ఒక ఇల్లు కొనుక్కోవచ్చు కదా మామూలుగా అనేసి ఇంకా నేను అమ్మేశాను. డెడ్ ఇన్వెస్ట్మెంట్, నేను ఇక్కడే ఉంటున్నాను 10 ఏళ్ళ నుంచి, మరీ పాత పడిపోయి మరీ పాత బంగ్లా లాగా అయిపోతుంది. ఇంకా వాడు పక్కన వాడికే ఇచ్చేసాను ఇంకా తక్కువకి. ఇంకెందుకు అనేసి ఇంకా అది పట్టుకుని ఇక్కడికి వచ్చేసాను. ఇంకా 10 ఇయర్స్ నేను ఈవెంట్స్ అని, షోస్ అని, సీరియల్స్ అని, సినిమాలు అని అన్నీ ఏదో విధంగా మంచి దేవుడు అదొక రూపేణా మార్చాడు. మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం కలిగించాడు.